सुमन टीवी प्रेजेंट्स मॉम्स किचन की स्वागत रकरकाल वंटल चेसुकुंटाम गुत्तंकायलु गुत्ति काकरकायलु बोल्डन चेस्तां अंदुलो गुत्ति बेंडकाय एप्पुडैना चेसारा चाला चिन्नप्पुडंडी नाकु बेंडकाय चाला इष्टं माकु दोड्लो बागा कासेवि अवि इंते उंटायि चूडंडि अवि पैकोच्चे बले अंदंगा उंटुंदि आ चिन्न बेंडकाय तिनेयालनिपिंचेदि అప్పుడప్పుడు పచ్చి బెండకాయలు కూడా తినేసేదాన్ని 8-10 ఏళ్ల వయసులో గొప్ప సరదాగా ఉండేది చాలా స్వీట్గా ఉంటాయి అయితే మా మదర్ ఈజీ మెథడ్ ఒకటి కనిపెట్టారనమాట ఈ ఉడికేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు అందులో బెండకాయలు గుచ్చేసి ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం జీలకర్ర చల్లి ఇచ్చేవారు నాకు అవి ఇష్టం బాగా తర్వాత కాలంలో ఎప్పుడు నేను చేసుకుంటూనే ఉండేదాన్ని కొంచెం బాగా పెద్ద అయ్యాక మెల్లిగా ఆ పద్ధతి మానేసాం రకరకాల ఐడియాలు వచ్చినాయి నాతో పాటు మా అబ్బాయికి కూడా బాగా ఇష్టం సో ఈ బెండకాయని డైరెక్ట్గా వేయించేసుకుని కాయలు పాళ్ళంగా దాంట్లో కొంచెం ఉప్పు కారం ఏదైనా కొంచెం చిన్న మసాలా అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అంత గొప్పగా ఉంటుంది జీలకర్ర పొడి బాగుంటుంది ఇవి కలిపి పెట్టి ఒక 5 నిమిషాలు వేయించి పులుసన్నంలో నలుచుకుని తినడానికి లేదా ఒట్టన్నంలో అయినా కొంచెం నెయ్యి వేసుకుని ఈ బెండకాయ నలుచుకుని తినడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక కొత్త వంటకం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేయొచ్చు మనం దీనికి ఏంటంటే బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా అందుకని ఏం చేయొచ్చు మన దగ్గర మైక్రోవేవ్ కనుక ఉంటే బెండకాయలను ఒక 1 మినిట్ మైక్రో చేస్తే జిగురు వదిలేస్తుంది ఆ వదిలేసిన దాంట్లో మనం ఏదైనా ఉప్పు కారం జీలకర్ర పొడి పెట్టుకోవచ్చు లేదా ఒక మసాలా పొడి వేసుకోవచ్చు మనం వంకాయ పొడి కూరలో పెట్టుకుంటాం చూడండి అలాంటి ఏ పొడైనా ఇవి లేకపోతే కూర కారం చేసుకుంటాం అది పెట్టచ్చు తర్వాత కరివేపాకు కారపొడి పెట్టచ్చు నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి కూడా పెట్టచ్చు ఇక మన ఇష్టం అన్నమాట ఏదైనా పెట్టచ్చు జస్ట్ మళ్ళీ ఇంకొకసారి వేయించాలంతే సింపుల్ అండ్ ఈజీగా నేను నోటితో కొన్ని చెప్పాను కదా రెగ్యులర్గా నేను చేసే వెరైటీ చేసి చూపిస్తాను నచ్చితే ఆసక్తికరంగా ఉంటే కొంచెం ఎక్కువ బెండకాయలు లేతకాయలు ఉన్నప్పుడు ఒక 10-15 కాయలు సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు ఇది మెయిన్ కోర్స్గా భావించద్దు సైడ్ డిషే మనం ఊరు మిరపకాయలు వేయించుకుంటాం కొంచెం ఆలు ఫ్రై చేసి పక్కన పెడతారు దొండకాయ ఫ్రై చేస్తారు అట్లా ఈ బెండకాయ ఫ్రైని చేసుకోవచ్చు చూద్దాం ఎలా చేయాలో 2 ముక్కుళ్ళు పెట్టేద్దామండి ఎట్ ఏ టైము బెండకాయని చక్కగా తలా తోక కట్ చేసి కొంచెం మధ్యలో ఇట్లా స్లిట్ చేసి పెట్టండి ఈ స్లిట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులోనే మనం ఉప్పు కారం జీలకర్ర పొడి కానీ లేదా మనం పొడి చేసుకుంటాం ఇప్పుడు అది కానీ పెట్టచ్చు వీటిని ఇలా చేసిన వాటిని ముందు కొంచెం స్టవ్ వెలిగించడం దాంట్లో కొద్దిగా నూనేసి వీటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇవి మగ్గి కొంచెం చల్లారాక మనం పొడి ధనియాల పొడి వేయించేసుకోవటం ఈ పొడి చేసుకున్న దాన్ని ఈ కాయల్లో పెట్టడం మళ్ళీ వేయించటం అన్నమాట కొంచెం 2 రకాల పనిగా ఉంటుంది కానీ రుచి బాగుంటుంది ఒకవేళ మనం నూనెలో వద్దు అని అనుకుంటే కనుక మైక్రోవేవ్ ఉంటే హాయిగా మైక్రో చేసేయండి డైరెక్ట్గా ఇందులోనే పెట్టి వేయించిన కూర అంత ఖాస్గా మాత్రం ఉండదు ఇది మగ్గనిదే ఆ జిగురు పోదు ప్లాంట్గా చేయండి ఒకవేళ మరీ బుజ్జికాయలు అనుకోండి అప్పుడే చెట్టు నుంచి ఫ్రెష్ నుంచి ఫ్రెష్గా అప్పుడే కోసుకొచ్చాం వాటిని కూడా ఒకసారి మగ్గబెట్టంది మాత్రం జిగురు పోదు డైరెక్ట్గా ఇందులో పెట్టద్దు 2 స్టవ్లు వెలిగించి 2 ముక్కుడ్లు పెట్టేద్దాం అయితే కొంచెం చూసుకుంటూ ఉండాలి బెండకాయలన్నీ తలా తోక కట్ చేయటము కొద్దిగా మధ్యలో ఇట్లా స్లిట్ చేసి పెట్టుకోవటం మనం ఎన్ని బెండకాయలు వేయదలుచుకుంటే దీనికి పెద్ద కొలత ఏమి ఉండదండి అందాజుగా చేయవలసిందే వ్యవహారం 1-2 సార్లు చేస్తే మనకి ఎన్ని బెండకాయలు కావాలి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఆటోమేటిక్గా వస్తుంది వంట బ్రహ్మ విద్య కాదు ఎవరైనా చక్కగా చేయొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు వంట రాదు ఇలాంటి ఎక్స్క్యూజ్ చేయకండి నాకు ఊపిరి తీయటం రాదులాగా ఉంటుంది అది ఊపిరి తీయటం రాలా మనకి అలాగే వస్తుంది ఇది కూడా కొంచెం టేస్ట్లలో వేరియేషన్ ఉంటుంది కాస్తాకు వస్తుంది చేస్తుంటే అదే వస్తుంది దీంట్లో ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం వంటకి ఒకసారి చేసాము లేదా 4-5 సార్లు చేసాము ఏదో చెడుతోంది అవి ఏం కరెక్షను అనేది మన నాలుక మీద డిపెండ్ అయి ఉంటుంది మన నాలుక సరిగా ఉందనుకోండి రుచి మార్పు ఆటోమేటిక్గా వస్తుంది సరే ఇది వేడెక్కే లోపల దీని సంగతి చూద్దాం దీంట్లో ఏం చేయొచ్చు మనం 1 కప్పు పల్లీలు ఓకే అన్నీ వేయించేయచ్చండి ఏం కంగారు లేదు 1/2 కప్పు ధనియాలు 1/4 కప్పు మినపప్పు తర్వాత అంతే మోతాదులో జీలకర్ర వీటిని 1-1 వేసి వైనంగా కూడా చేయొచ్చు అక్కర్లేదు ఇలా కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చి ముందు వేయలేదండి నేను ఎందుకంటే మిర్చి నల్లగా అయిపోతే పౌడర్ అందంగా కనపడదు మనకి నూనె వేడెక్కింది ఈ బెండకాయల్ని ఇందులో వేసేద్దాం కొంచెం మగ్గితే చాలు ఇవి కాస్త పెద్ద పాత్ర పెట్టుకుంటే ఏంటంటే ఇవి చక్కగా ఈజీగా అయిపోతాయి ఎండుమిర్చి వేసేసాము మిర్చి కొంచెం పొట్టలు ఉబ్బేసరికి తీసేసేయచ్చు వేగిపోయింది
దీంట్లో ఏంటంటే మనం ఏమేమి వేసాము, పల్లీలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసామా, కొంచెం చిన్న చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే చిన్న పులుపు వస్తుంది కదా, చివరికి వేసుకోవచ్చు. ఇంకా మీ మీ తెలివితేటల మీద మీ ఇష్టం, మీరు కరివేపాకు ఇంట్లో పిల్లలు తింటారు ఇందులో తినిపించేద్దాం అని ఆలోచిస్తే ఇందులో వేసేసి రుబేసేయచ్చు, ఏం కాదు. ఒకవేళ ఉల్లిపాయలు ఆసక్తి ఉంటే కనుక ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఉల్లి కారం కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, నేను వేయను. ఓకే, వేగిపోయింది. కొంచెం చింతపండుని దీంట్లో యాడ్ చేద్దాం. వేగిపోతుంది, స్టవ్ ఆపేస్తున్నాను. దీంట్లో మనం ఫైనల్ టచ్ ఏం చేస్తామంటే కొబ్బరి పొడి, ఇది ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే మనం ఎండు కొబ్బరి ఉండ రెండు ముక్కలు వేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కనుక నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దీంట్లో ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు వేద్దాము, కలర్ బాగుంటుంది. ఆపేసాను స్టవ్. దీన్ని గ్రైండ్ చేయటము ఈ బెండకాయల సంగతి చూసి అందులో పెట్టేయటమే. ఓకే, బెండకాయలు ఏమైనాయో చూద్దామండి ఒకసారి. ఎస్, కలర్ బాగుంది చూడండి. అంతే, ఇలా కొంచెం కలర్ మారంగానే తీసేసేయచ్చు. స్టవ్ ఆపేద్దాము. మనం ఆ పొడి గ్రైండ్ చేసి అందులో ఉప్పు కలిపి రెడీ చేసుకునేసరికి ఇవి చల్లారిపోతాయి. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ కాయల్లో ఆ ముద్దని పెట్టేస్తాం. మనం వేయించిన పల్లీలు ధనియాలు మిశ్రమం పొడి చేసేసాము, దీంట్లో దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఈ పొడిని, ఇక మన క్రియేటివిటీకి అంతం లేదనమాట, దేంట్లోనే చేసుకోవచ్చు. బెండకాయల్లో పెట్టుకోవచ్చు, కాకరకాయలో పెట్టుకోవచ్చు, వంకాయలో వేసుకోవచ్చు, బీరకాయలో వేసుకోవచ్చు, దొండకాయ మీద వేసుకోవచ్చు, మన ఇష్టం, దేంట్లో కావాలంటే దాంట్లో. అయితే ఇవాళ మన దగ్గర బెండకాయలు ఉన్నాయి, ఆల్రెడీ వీటిని మగ్గబెట్టాం కదా, ఏం చేద్దామంటే మనకి ఈ కాయలకు సరిపడా పొడి తీసుకుందాము. కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా చిన్న పేస్ట్ లాగా చేద్దాం. దీన్ని పొడి ఉంచుకుందాం పైన చల్లుకోవచ్చు, ఎందుకంటే ఈ బెండకాయలకి హోల్డ్ ఎక్కువ ఉండదు, అంటే కాయ సన్నగా ఉంటుంది కదా, పైగా అందులో గింజల పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఏం చేద్దామంటే ఈ ముద్ద అందులో నుంచి బయట పడిపోకుండా కొద్దిగా అంతా నీళ్ళు పోద్దాం కాసిని. ఇవి పచ్చి చింతపండు నీళ్లు వేసుకునే పద్ధతి కూడా కొన్ని చోట్ల కనపడుతుందండి. మనం చింతపండుని ముందే వేయించేసాం కదా, అందుకని జస్ట్ కాయల్లో సరిపడా పెట్టుకుందాం. ఇదిగో కాయలు చల్లారిపోయినాయి, ఇది చూడండి చక్కగా వేగిపోయిన మొహం కనిపిస్తుంది. వీటిలల్లో ఫిల్ చేసేద్దాం. ఫిల్ చేసి మూకుడు వేడిగా లేదు, మూకుడులో వరుసగా పెట్టేద్దాం. పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఏంటంటే ఆ పొడిని పైకి ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ ఈ పొడి కాదు, నేను ఉప్పు కారమే పెడతాను, ఇవన్నీ వేయించలేను, చేయలేను ఇవాళ అనుకుంటే ఈజీ మెథడ్, సింపుల్, నేను చేసే రెసిపీ చెప్తాను. అది కూడా చెప్పేస్తున్నా, చేసి చూపించడానికి పెద్ద విషయం ఏమి ఉండదు కాబట్టి. ఏం చేయొచ్చు అంటే ఉప్పు, కారము, జీలకర్ర పొడి, తర్వాత ఒక హాఫ్ స్పూను శనగపిండి, వీటిని చక్కగా కలిపేసేయటము. అందులో ఏం చేయాలంటే ఇలాగే కాసిన నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని కాయల్లో పెట్టేయాలి. ఒకవేళ పులుపు కావాలి, మనకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టమైతే ఇంట్లో ఆమ్చూరు ఉంటే చూడండి. ఆమ్చూరు మన వైపు కొంచెం తక్కువ వాడుకుంటాం మనం, నార్త్ ఇండియన్ డిషెస్లో బాగా కనిపిస్తుంది. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి వంటకాల్లో మామిడికాయ పొడి, ఆమ్చూరు అంటే ఇంకేం పెద్ద విశేషమేమీ లేదు, చాలా సింపుల్ థింగ్, పచ్చి మామిడికాయ పొడి అది పెట్టుకోవచ్చు, చిన్న పులుపు వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. కాయలన్నీ పెట్టేద్దాం. మన బెండకాయలు మొత్తంలో మసాలా ఎక్కేసింది, ఇప్పుడు ఏం చేస్తాము, స్టవ్ వెలిగించేద్దాం. కొంచెం సిమ్లో ఉంచి వీటిని తాపిగా ఒక స్పూన్ నూనె, చాలా నూనె వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఏం చేసాం, ముందే వీటిని వేయించాము, తర్వాత ఏమో ఈ లోపల ఒక తడి ఉంది కదా, అలాగా ఇది పెద్ద పాత్ర పెట్టుకోవడం కూడా, ఎందుకంటే మనం వీటిని తిరగేయకూడదు, జస్ట్ కదపాలి అంతే, ఆ కదపాలంటే ఇలాగా, అందుకోసమని ఎక్కువ పెద్దది పెట్టుకున్నాము. కొంచెం హైలో ఉంచండి ఒక 2 మినిట్స్ పాటు, మొన్న ఎందుకంటే ప్యాన్ వేడకాలి, చల్లారిన ప్యాన్లో కదా పెట్టాము, 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టండి. అకేషనల్గా అప్పుడప్పుడు కొంచెం ఇలా కదుపుతూ వేయించేసుకోవటమే, తిరగబడకుండా మాత్రం చూసుకుంటే ఆ వైపు కాలిపోయాక అప్పటికేమవుతుందంటే లోపల ఉన్న మసాలా పూర్తిగా బెండకాయకి అతుక్కుంటుంది, అప్పుడు మనం రెండో పక్కకి తిప్పేసేయచ్చు. ఓవరాల్గా దీనికి మనం వేసిన నూనె ఎంత షాలో ఫ్రైకి 1-3 స్పూన్లతోటి అయిపోతుంది. అదే బిండి బెండకాయ ఫ్రై అయితే బాగా వేయాలి కదా, దీనికి అంత అవసరం ఉండదు. మైక్రో చేసే అవకాశం ఉంటే బెండకాయల్ని చక్కగా మైక్రో చేయండి, చాలా బాగా వస్తాయి. మనం వేయించేటప్పుడు కూడా వేపుడు కూడా బెండకాయ ముక్కలు తరిగేసేయటం, కొంచెం వెడల్పాటి ప్యాన్లో పెట్టేసి వాటిని మైక్రో చేస్తే 2 మినిట్స్ పాటు ఆ జిగురు జిడ్డు అంతా పోతుంది. 2 నిమిషాలు బయట పెట్టేయటం,
తర్వాత వెయిట్ చేసుకోవటం. అంటే ఇది రాత్రిపూట తరిగి పెట్టుకునే బంగారు తల్లులు ఉంటారు చూడండి, వాళ్ళకి కాదు, నాకు మళ్ళీ అప్పటికప్పుడు వంట చేసేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అన్నమాట. వేగటం మొదలుపెట్టినాయి, వీటిని తాపిగా వేగనిద్దాము. 2 మినిట్స్కి ఒక్కసారి అలాగ కదిపితే సరిపోతుంది. ఓకే, మన బెండకాయలు వేగిపోయినాయండి, ఈజీగా కదులుతున్నాయి చూడండి మూకుడులో. అక్కడక్కడ మనం వేసిన పొడి కూడా కొంచెం వదిలిపెట్టింది, బెండ వేగిపోయింది, వేగిన మంచి వాసన వస్తుంది. దీనికి ఫైనల్ టచ్ ఏం చేయొచ్చంటే అన్నంలో కలుపుకుంటే మనకు కొంచెం చుట్టూ పదార్థం కనపడాలి. బెండకాయ పై పార్ట్ కొంచెం చప్పగా ఉంటుంది, అందుకని దీనికి ఏం చేస్తామంటే కొంచెం పైన కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు చల్లుకుందాం, తర్వాత ఒక చిటికెడు కారం కూడా, ఎక్కువ వద్దు, కొంచెం వేయండి. ఒకవేళ మీ పిల్లలు చిన్నపిల్లలు అయితే కారం వేయబోకండి, ఒట్టి ఉప్పు వేసేయండి, బాగుంటుంది. ఇంకొక ఫైనల్ టచ్ మన దగ్గరున్న పొడిని కూడా ఇంకా కొంచెం చల్లుకోవచ్చు, కాస్త అన్నంలోకి బాగా కనపడుతుంది అన్నమాట. కొంచెమే వేస్తున్నా ఎందుకంటే అందులో చాలా ఉంది కదా పొడి, అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర వేయటము అవన్నీ ఎవరి చాయిస్ వాళ్ళదండి, దీంట్లోకి కొత్తిమీర అంత ఖాస్గా ఉండదు. ఇదిగోండి మన బెండకాయ, గుత్తి బెండకాయ, హిందీలో అయితే భర్వా భిండి, స్టఫ్డ్ భిండి ఫ్రై రెడీగా ఉంది. చూద్దాం ఎలా వచ్చిందో. నేను ఏ పదార్థము నోట్లో వేసుకుని కనపడలేదు ఇప్పటిదాకా మీకు. మొదటిది బెండకాయ, ఎందుకంటే ఇది హాట్ ఫేవరెట్ నాకు. పైన క్రిస్ప్గా ఉంది, లోపల కొంచెం మెత్తగా ఉంది. దీన్ని బాగా మనకు వేగాలి అంటే మరి కాస్త నూనె పోసి వేయించుకోవాలి. సో దీంట్లో ఉన్న రుచి ఏంటంటే పైన వేగటము, లోపల మెత్తగా ఉండటం, అండ్ ఈ మసాలాలో ఉన్న ఉప్పు కారాలే దీని రుచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.